ఓం శ్రీ గురుభ్యో నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం నమః శివాయ జూలై 26 రాశి ఫలాలు ముందుగా మేషరాశి ఈ రాశి వారికి ఈరోజు వృత్తిజోగపరంగా చూసుకున్నా ఆర్థికపరంగా చూసుకున్నా అద్భుతంగా ఉందని చెప్పాలి మీరు ఎటువంటి డిసిషన్ తీసుకోవచ్చు ఎటువంటి వారికి సలహాయన ఇవ్వచ్చు ఏమైనా కొత్త కొందామని ప్లాన్ చేసుకోవచ్చు ఎవ్రీథింగ్ ఇస్ మీ ఈ రెండు విషయాలు అద్భుతంగా ఉంది కాబట్టి మీరు ఏమైనా చేయొచ్చు అలాగే మీకు ప్లస్ పాయింట్ ఆరోగ్యపరంగా కూడా చాలా బాగుంది మీకు ప్రయాణాలు కూడా కలిసి వచ్చే అవకాశం కనబడుతుంది అన్ని విధంగా బాగుంది కుటుంబ సపోర్ట్ అయితే మటుకు చాలా తక్కువ ఉందండి కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి మీకు ఇందులో ప్లస్ పాయింట్ ఏంటంటే భాగస్వామ్య సపోర్ట్ చాలా బాగుంది కుటుంబంలో కొంచెం గొడవైనా సరే మీ భాగస్వామ్య సపోర్ట్తో కొంచెం దాన్ని రిలీఫ్ పొందగలరు మీరు రిమైనింగ్ అన్నీ బాగున్నాయండి కుదిరితే మీరు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళండి కుదరని పక్షాన సుబ్రహ్మణ్య స్తోత్రం చదవండి చాలా బాగుంటుంది నెక్స్ట్ వృషభరాశి అండి ఈ యొక్క వృషభరాశి వారికి ఈరోజు వృత్తి ఉద్యోగపరంగా చూసుకుంటే అద్భుతంగా ఉందని చెప్పాలి అలాగే ఆర్థికపరంగా చూసుకుంటే చాలా బాగుంది మీరు ఈరోజు నిన్న ఇందాక మీరు చెప్పిన మేషరాశిలో చెప్పినట్టు మీరు ఏమైనా చేయొచ్చు మీరు ఎవరికి సలహాన ఇవ్వచ్చు ఎవరితో ఉన్న పై అధికారులతో ముప్పు పొందవచ్చు కొత్త ఏమైనా కొందామని ప్లాన్ చేయొచ్చు డబ్బులు చేతికి ఉంటాయి డబ్బులు ఇబ్బంది ఉండదు అన్నీ బాగుంటాయి ఆరోగ్యం కూడా చాలా బాగుంది మీకు ఎటువంటి ఇబ్బందులు లేవు మీరు ప్రయాణాలు చేయొచ్చు అంత బాగుంది కుటుంబ సపోర్ట్ కూడా ఫుల్గా ఉంది మీకున్న ఓవరాల్ మైనస్ పాయింట్ వచ్చేసరికి భాగస్వామి నుంచి కొంచెం కక్కలు కనబడుతున్నాయి ఆ యొక్క భాగస్వామి విషయంలో జాగ్రత్తగా ఉండండి ఎవరితో గొడవ పడకండి మీరు మాట ఒక మాట మీరే వెనక్కి అడిగేయండి ఒక అడుగు వెనక్కి వేయండి గొడవలు పెంచుకోవద్దు మీరు తగ్గండి మీరు తర్వాత బాగుంటుంది కుదిరితే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళండి లేని పక్షాన శివనామం జపించండి ఈరోజు చాలా బాగుంటుంది మీకు నెక్స్ట్ మిథున రాశి అండి ఈ యొక్క మిథున రాశి వారికి ఈరోజు వృత్తి ఉద్యోగపరంగా చూసుకున్నా ఆర్థికపరంగా చూసుకున్నా ఇక్కడ తేడా కనబడుతుంది అంటే వృత్తి ఉద్యోగంలో ఎటువంటి ఇబ్బందులు లేవు మీకు అన్నీ బాగున్నాయి కొత్త డిసిషన్ తీసుకోవచ్చు ఏమైనా ప్లాన్ ఏమైనా ఎక్స్ట్రా ప్లాన్ చేయవచ్చు మీరు ఏమైనా సపోర్ట్ చేయొచ్చు ఎక్కడ సలహాలు ఇవ్వచ్చు అన్నీ బాగున్నాయి వ్యాపారంగంలో కానీ ఆఫీస్లో కానీ కొలిక్స్లో ఎటువంటి ఇబ్బందులు లేవు అన్నీ బాగున్నాయి మీకు ఆర్థిక పరంగా వచ్చి కొంచెం ఇబ్బంది కనబడుతుంది ఈ ఆర్థిక పరంగా ఇబ్బందులు ఏంటంటే మీకు చేతికి డబ్బులు అందకపోవడం ఏమైనా కొనాలనుకుంటే ఆ టైంకి చేతులు డబ్బులు అందుకోవడం ఇచ్చిన రుణాలు తిరిగి రాకపోవడం ఇలాంటి కొంచెం చికాకు కనబడుతున్నాయి ఆరోగ్యం కూడా పెద్ద బాగాలేదండి మీరు ప్రయాణాలు ఉంటే వాయిదా వేసుకోండి ఫుడ్ జాగ్రత్త తీసుకోండి ఆరోగ్య విషయం జాగ్రత్త పడండి అలాగే కుటుంబ సపోర్ట్ మటుకు యావరేజ్గా ఉంది కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి భాగస్వామ్య సపోర్ట్ పర్లేదు బాగానే ఉంది అయితే ఈ మిథున రాశి వారు నవగ్రహాల్లో మనకి గురుడికి సంబంధించిన ఒక శ్లోకం ఒకటిని శనికి సంబంధించిన శ్లోకం ఒకటి ఉంటాయి అవి చదవండి చాలా బాగుంటుంది మీకు మిథున రాశి వారికి నెక్స్ట్ కర్కాటక రాశి అండి ఇక కర్కాటక రాశి వారికి వృత్తి ఉద్యోగపరంగా చూసుకుంటే చాలా బాగుందండి ఆర్థికపరంగా అసలు బాగాలేదండి మీరు ఏమైనా కొత్త కొందామంటే ప్లాన్ చేయకండి ఎందుకంటే చేతికి డబ్బులు తక్కువ దొరకపోవచ్చు కొంచెం ఇబ్బంది పడే అవకాశం కనబడుతుంది డబ్బు విషయంలో ఈ ఒక్క విషయంలో మైనస్ ఉంది మీకు ఈరోజు మిగతా అంతా బాగుంది ఈరోజు ఆరోగ్యపరంగా చాలా బాగుంది భాగస్వామ్య సపోర్ట్ ఫుల్గా ఉంది కుటుంబ సపోర్ట్ కూడా ఫుల్గా ఉంది రిమైనింగ్ థింగ్స్ అన్ని బాగున్నాయి కర్కాటక రాశి వారికి మీరు కుదిరితే శివాలయంకి వెళ్ళండి శివ పూజ చేయండి దానికి సంబంధించిన స్తోత్రాన్ని చదవండి శివుని ఆరాధించాలి మంచిదండి మీకు నెక్స్ట్ సింహరాశి అండి ఈ యొక్క సింహరాశి వారికి ఈరోజు వృత్తి ఉద్యోగపరంగా చూసుకుంటే అస్సలు బాగలేదండి అస్సలు ఎటువంటి డెసిషన్ తీసుకోవద్దు ఎవరికి సలహా ఇవ్వద్దు మీ పని ఏదో మీరు చూసుకుని సైలెంట్గా మీ ప్లేస్ నుంచి బయటకు వచ్చేయండి మార్నింగ్ సాయంత్రం లోపు అంతే ఎక్కడ కూడా ఎవరితోనే ఎక్కువ మాట్లాడకండి మూలవ్రతం పాటించండి సింపుల్గా చెప్పాలంటే ఆర్థికపరంగా ఏ ఇబ్బంది లేవు మీకు ఆర్థికపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు అలాగే భాగస్వామ్య సపోర్ట్ ఫుల్గా ఉంది కుటుంబ సపోర్ట్ ఫుల్గా ఉంది ఈ యొక్క వృత్తి ఉద్యోగంలోనే కొచ్చిగా కనబడుతున్నాయి దానితో పాటు మీకు ఆరోగ్యం కూడా బాగాలేదండి ఈరోజు ప్రయాణాలు చేయకండి కొత్తగా ఎవరికి సలహాలు ఇవ్వకండి ఫుడ్ కొత్త ఫుడ్ తీసుకోకండి రిమైనింగ్ కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాను నేనైతే మటుకు ఈ యొక్క సింహరాశి వారు కుదిరితే వెంకటేశ్వర టెంపుల్కి వెళ్ళండి లేదంటే విష్ణునామాన్ని జపించండి చాలా బాగుంటుంది మీకు నెక్స్ట్ కన్యారాశి అండి ఈ యొక్క కన్యారాశి వారికి ఈరోజు వృత్తి ఉద్యోగపరంగా చూసుకుంటే అస్సలు బాగాలేదండి ఆర్థికపరంగా కూడా యావరేజ్ కనబడుతుంది ఆరోగ్యం కూడా అసలు బాగాలేదు మీకు మీకున్న ప్లస్ పాయింట్ ఏంటంటే ఫ్యామిలీ సపోర్ట్ భాగస్వామ్య సపోర్ట్ ఫుల్గా ఉంది కాబట్టి ప్రాబ్లమ్స్ అన్నీ మీరు క్రాస్ చేసేస్తారు అయితే మటుకు మీరు జాగ్రత్తగా ఉండండి కుదిరితే మీరు చంద్రశేఖర అష్టకం చదవండి చాలా మంచిది మీకు నెక్స్ట్ తులారాశి అండి ఈ యొక్క తులారాశి వారికి ఈరోజు వృత్తి ఉద్యోగపరంగా అస్సలు బాగాలేదండి అలాగే మీకు భాగస్వామ్య సపోర్ట్ కూడా అసలు లేదండి మిగతా అన్నీ బాగున్నాయి మీకు ఆరోగ్యపరంగా చాలా బాగుంది ప్రయాణాలకి ఇబ్బంది లేదు ఫుడ్ ఇబ్బంది లేదు ఆర్థికపరంగా చాలా బాగుంది చేతిలో డబ్బులు ఫుల్గా ఉంటాయి కుటుంబ సపోర్ట్ ఫుల్గా ఉంది సో మీరు ఎక్కడంటే కామ్గా ఉండాల్సింది ఆఫీస్లో అవ్వచ్చు వ్యాపార రంగంలో షాప్లో అవ్వచ్చు మీ భాగస్వామి దగ్గర అవ్వచ్చు కొంచెం మౌనవ్రతం లాగా ఉండండి ఇక తులారాశి వారు రిమైనింగ్ అన్నీ సర్దుకుపోతాయి కుదిరితే మీ దగ్గరలో రామాలయంకి వెళ్ళండి కుదరని పక్షాన వెంకటేశ్వర టెంపుల్కి వెళ్ళండి లేదా గోవిందనామాలు చదవండి చాలా బాగుంటుంది మీకు నెక్స్ట్ వృశ్చిక రాశి అండి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఈరోజు వృత్తి ఉద్యోగపరంగా చూసుకుంటే చాలా బాగుందండి ఆర్థికపరంగా కూడా యావరేజ్గా ఉంది ఇబ్బందులు అయితే ఏం లేవు అలాగే ఆరోగ్యపరంగా కూడా యావరేజ్ కనబడుతుంది అలాగే కుటుంబ సపోర్ట్ యావరేజ్ కనబడుతుంది
భాగస్వామ్య సపోర్ట్ బాగా తక్కువ కనబడుతుంది. అయితే ఇక్కడ మీకు ఓవరాల్గా చెప్పాలి అంటే ఒక రకంగా మీరు కామ్గా ఉండడమే మంచిదండి. అంటే అన్నీ కూడా కరెక్ట్గా మనం పాస్ మార్క్ అంటే చూడండి ఆ టైప్ అనమాట ఈరోజు మీకు రుచిరాశి వారికి. అయితే కొంచెం ఇవన్నీ మీరు క్రాస్ చేయాలి అంటే మటుకు మీరు రిచి పూజ మానకండి, ఇష్టదేవ ప్రార్థన చేయండి, చాలా బాగుంటుంది. మీకు ప్లస్ పాయింట్ చెప్తున్నాం కదా, వృత్తిద్యోగంలో ఇబ్బంది లేకపోవడం వల్ల రిమైనింగ్ అన్ని కొంచెం క్రాస్ చేయొచ్చు మీరు. అయితే మీరు కొంచెం మౌనంగానే ఉండండి, అక్కడ మాట నోటి మాట జారకండి. నెక్స్ట్ ధనుసు రాశి అండి. ఈ యొక్క ధనుసు రాశి వారికి ఈరోజు వృత్తిద్యోగపరంగా చూసుకుంటే అసలు బాగాలేదండి, ఆర్థికపరంగా కూడా చాలా బాగాలేదు. అసలు డబ్బు విషయంలో ఇబ్బంది పడతారు, ఆఫీస్లో ఇబ్బంది పడే అవకాశం కనబడుతుంది, వ్యాపార రంగంలో ఇబ్బంది పడే అవకాశం కనబడుతుంది. సలహాలు ఎవరికి ఇవ్వకండి, ఎవరన్నా ఏమన్నా అంటే పట్టించుకోకండి, లైట్ తీసుకోండి. కుటుంబ సపోర్ట్ కూడా అసలు బాగాలేదండి, మీకు కుటుంబంలో కూడా కొంచెం చిక్కలు కనబడుతున్నాయి, కుర్రయో అవకాశం కనబడుతుంది, జాగ్రత్తగా ఉండండి. అలాగే భాగస్వామ్య సపోర్ట్ కూడా యావరేజ్గా ఉందండి, ఎక్కువ కాదు తక్కువ కాదు యావరేజ్గా ఉంది. సో జాగ్రత్తగా ఉండాల్సిందే. మీకున్న ప్లస్ పాయింట్ ఆరోగ్యం, కొంచెం ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేవు, ప్రయాణాలు చేయొచ్చు, ఫుడ్ అది ఇబ్బంది ఉండదు, మిగతా అంతా బాగానే ఉంటుంది. అయితే చెప్తున్నాం కదా మిగతా ఒక ఆరోగ్యపరంగా చూసి మిగతా అయినా మైనస్లో కనబడుతున్నాయి. ఈ యొక్క ధనుసు రాశి వారికి జాగ్రత్తగా ఉండాలండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు కుదిరితే మీకు దగ్గరలో ఊర్లో ఎక్కడన్నా సూర్యనారాయణమూర్తి టెంపుల్ ఉంటే మటుకు వెళ్ళండి. అది కుదరని పక్షాన సూర్యుని మన నారాయణమూర్తిని పూజించి దాని యొక్క ఆరాధన శ్లోకాలు చదవండి, ఆదిశీర్వాదం చదవండి, చాలా బాగుంటుంది. మీకు మకర రాశి అండి. ఈ యొక్క మకర రాశి వారికి ఈరోజు వృత్తిద్యోగపరంగా చూసుకుంటే బాగుందండి, ఆర్థిక పరంగా అయితే బాగాలేదు, ఆరోగ్యం కూడా పెద్దగా బాగాలేదు. ఆర్థిక పరంగా బాగాలేకపోవడం వల్ల డబ్బులు చేతికి అందకపోవచ్చు. కొంచెం మీరు కొత్త ఏమైనా కొందామంటే ప్లాన్ వాయిదా వేసుకోండి, ప్రయాణాలు వాయిదా వేయండి, ఫుడ్ జాగ్రత్త తీసుకోండి. కుటుంబ సపోర్ట్ ఫుల్గా ఉంది, భాగస్వామ్య సపోర్ట్ యావరేజ్గా ఉంది. మాట కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి, మాట తీరు కొంచెం మీరు ఒక స్లోగానే మాట్లాడండి, ఎక్కడ రీచ్ చేయకండి వాయిస్ని. రిమైనింగ్ అన్నీ కూడా సెట్ అయిపోతాయి మీకు. ఈ యొక్క మకర రాశి వారికి ఈరోజు నిత్య పూజతో పాటు మీ యొక్క ఇష్టదేవ నామస్మరణ చేయండి, ఇష్టదేవ ప్రార్థన చేయండి, అలాగే ఇష్టదేవ నామస్మరణ చేస్తూ ఉండండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ కుంభరాశి అండి. ఈ యొక్క కుంభరాశి వారికి ఈరోజు వృత్తిద్యోగపరంగా చూసుకుంటే చాలా బాగుందండి, అలాగే ఆర్థికపరంగా చాలా బాగుంది, ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేవు, ఫ్యామిలీ సపోర్ట్ కూడా యావరేజ్గా పైన బాగానే ఉంది, అలాగే భాగస్వామ్య సపోర్ట్ కూడా ఫుల్గా ఉంది. మిగతా అన్ని విషయాల్లో బాగుంది చెప్పాలంటే మీకు ఏ ఇబ్బందులు లేవు. ఈరోజు ఏమో చిన్న చిన్న ఉన్నా సరే మీకు అసలు అవి ఇబ్బందులు అనిపించవు మీకు కుటుంబ పద్ధతి, ఎందుకంటే సపోర్ట్ ఫుల్గా ఉంది కదా, మీకు ఫ్యామిలీ సపోర్ట్ ఉంది, భాగస్వామ్య సపోర్ట్ ఉంది. సో మీకు ఏమైనా ప్రాబ్లమ్ వచ్చినా సరే అది మీకు క్రాస్ చేస్తారు, మీకు పెద్దగా అనిపించదు. అయితే మీరు కుదిరితే అండి విఘ్నేశ్వరం టెంపుల్కి వెళ్ళండి, అది కుదరని పక్షాన ఆ యొక్క వినాయకుడు యొక్క అష్టోత్తరం ఉంటుంది, అది చదవండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ మెయిన్ రాశి అండి. ఈ యొక్క మెయిన్ రాశి వారికి ఈరోజు వృత్తిద్యోగపరంగా చూసుకుంటే చాలా బాగుందండి, ఆర్థికపరంగా కూడా బాగుందండి, భాగస్వామ్య సపోర్ట్ కూడా ఫుల్గా ఉంది. మీకు మైనస్ వచ్చేసరికి కుటుంబ సపోర్ట్ లేదండి, ఆరోగ్యపరంగా చక్కగా కనబడుతున్నాయి, ప్రయాణాలు వాయిదా వేసుకోండి, ఫుడ్ జాగ్రత్త తీసుకోండి, ఫ్యామిలీతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి, ఎక్కడ నోరు జారకండి, వాళ్ళు ఏమైనా అంటే పట్టించుకోకండి, లైట్ తీసుకోండి, తర్వాత మాట్లాడుకోవచ్చు. ఈ రోజైతే మాట్లాడద్దు, మీరు ఏం సమాధానం ఇవ్వద్దు, ఏమైనా మీకు రివర్స్ కానీ మాట్లాడినా సరే రేపు చెప్తారని చెప్పండి, అక్కడికి వాయిదా వేసేయండి, కొంచెం ఆ యొక్క విషయంలో జాగ్రత్త పడండి. రిమైనింగ్ అన్నీ బాగున్నాయి మెయిన్ రాశి వారికి. ఇందాక మీరు చెప్పినట్టు ఇందాక నేను కుంభరాశి చెప్పాను, సేమ్ మీరు కూడా కుదిరితే విఘ్నేశ్వరం టెంపుల్కి వెళ్ళండి, సేమ్ అలాగే మీరు కుదరని పక్షాన గణపతి అష్టోత్తరం చదవండి, చాలా బాగుంటుందండి. మీకు అందరికీ నమస్తే అండి. ఓం శ్రీ గురుభ్యో నమః, ఓం శ్రీ మాత్రే నమః, ఓం నమ శివాయ.